हेलो फ्रेंड्स, वेलकम टू वारदी मेकर्स। ई रोजु मनंदर की एंतो इष्टमैन वेड़ी वेड़ी बज्जी। अंदुलोनी ई वर्षाकालंलो वेड़ी वेड़ी बज्जी अंटे एवरिकी इष्टं उंडदु। नेनु चेप्पिनट्टुगा इला तयारु चेस्ते अच्चं बयट फुड लागा क्रिस्पीगा अंड टेस्टीगा वस्तुंदंडि। सो इंकेंदुकु आलस्यं, ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం। పచ్చిమిర్చి బారుగా ఉండేవి, ఇవి మంట ఉన్నవండి। తర్వాత శనగపిండి ఒక పావు కప్పు, మనం ముందే జల్లించి ఉంచుకోవాలండి, అప్పుడే మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి। ఆయిల్, వంట సోడా పావు స్పూన్ సరిపోతుందండి। ఆ తర్వాత వాము 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి। ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు। ముందుగా శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చి తడి లేకుండా చూసుకోవాలండి। తర్వాత ఒక టూత్ పిక్ లేదా నైఫ్ తీసుకొని మధ్యలోకి బారుగా కట్ చేసుకోవాలండి। మీకు ఒకవేళ మంటగా ఉంటుంది అని అనిపిస్తే లోపల ఉన్న ఈ గింజలను తీసివేసేయచ్చు। ఇలా శుభ్రంగా గింజలు లేకుండా తీసుకోవాలి। ఆ తర్వాత ఒక్కొక్కటిగా మిగతా పచ్చిమిర్చి కూడా ఇలా టూత్పిక్తో మధ్యలోకి ఘాటు పెట్టి గింజలు తీసుకోవాలి। ఇలా అన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో జల్లించిన శనగపిండిని కొద్దిగా వేసుకొని ఆ తర్వాత ఉండలు లేకుండా ఇలా చేతితో స్మాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు బాగా కలుపుకున్న ఈ స్టఫ్ని మనం బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలో యాడ్ చేసుకోవాలి। దీనివల్లే మనకి బాగా రుచిగా ఉంటుంది। ఇలా ఒక్కొక్కటిగా స్టఫ్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా మన స్టఫ్ కొంచెం కూడా మిగలకుండా కరెక్ట్గా సరిపోయింది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఒక పావు కప్పు యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత కొద్దిగా వాము యాడ్ చేసుకొని ఆ తర్వాత చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి।
ఆ తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉండల్గా లేకుండా మొత్తాన్ని స్మాష్ చేసుకుంటూ ఇలా ఒకసారి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. దోశ పిండి ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అదే విధంగా ఇది కూడా సేమ్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి బజ్జీలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. మీకు పిండి అందులో పడుతుంది అని అనిపిస్తే చివరంచుల్లో ఇలా గిన్నెకి ఒకసారి రాసుకొని వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా మొత్తం వేసుకున్నాక రెండు వైపులా బాగా కాలేదాకా వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాలే కదా, ఇంకేముంది? మనకెంతో ఇష్టమైన రుచికరమైన బజ్జీ రెడీ అయిపోయినట్టే, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో ఈ వేడి వేడి బజ్జీలు తింటూ ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.